డుమ్రిగూడ మండలం కించిమండ పంచాయతీకి చెందిన గౌలి గ్రామం నల్లరాయి క్వారీ అనుమతులు రద్దు చేయాలని ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు. క్వారీ తవ్వకాలను నిలుపుదల చేసి తమ గ్రామాలను ఆదుకోవాలని కోరారు. డుమ్రిగూడ మండలం కించిమండ పంచాయతీ గౌరీ గ్రామంలో నల్లరాయి క్వారీ తవ్వకాలను ఆపాలని, ఇచ్చినటువంటి ఎన్ఓఎస్ అనుమతులు రద్దు చేయాలని, మా భూముల జోలికి అధికారులు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు గిరిజనులందరూ ముక్తకంఠంతో ఐటీడీఏలో మనం అధికారులకు వినవించడం జరుగుతుంది. ఈ నల్లరాయి క్వారీ తవ్వకాల వల్ల కించుమండ పంచాయతీలో 4 గ్రామాలు, పోతంగి పంచాయతీలో 4 గ్రామాలు, సుమారు 8 గ్రామాలు పచ్చటి పంట పొలాలు నష్టపోతున్నాయి, చెట్లు తోటలు నష్టపోతున్నాయి. అక్కడ మన ప్రజానీకమంతా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఓసి వెంటనే రద్దు చేయాలి. ఈరోజు గ్రామసభ తీర్మానం ఖచ్చితంగా ఆమోదించాలి. పీస చట్టం ప్రకారం ఖచ్చితంగా గ్రామసభ అనుమతి తీసుకోవాలి. కానీ ఎటువంటి గ్రామసభ లేకుండా అధికారులు ఎన్ఓసి ఇవ్వడం దారుణంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఇచ్చినటువంటి ఎన్ఓసి వెంటనే రద్దు చేయాలి. గ్రామసభ తక్షణమే పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి మేము దేనికైనా పోరాటం సిద్ధపడతామని మేము తెలియజేస్తున్నాం. నా పేరు టి సూర్యనారాయణ, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈరోజు డుమ్రిగూడ మండలంలో 38 నంబరు సర్వే నంబర్ పేరుతో 250 ఎకరాలకు సంబంధించినటువంటి నల్లరాయి కోరి క్రసర్ నిర్మాణం చేయడానికి ఈరోజు ఈ ఎన్ఓసి మంజూరు చేయడం జరిగింది. సుమారుగా ఈ రెండు కించుమండ అలాగే పోతంగి అలాగే ఈ రెండు పంచాయతీలకు సంబంధించినటువంటి 13 గ్రామాల్లో చేస్తున్న పంట పొలాలు అలాగే చెట్లు అలాగే మంచినీరు కాలుషితమై ఈ రోజుల్లో గిరిజన ప్రాంతకు చాలా భయంకరమైనటువంటి ప్రమాదం ముంచుకూస్తుంది. కాబట్టి మేము ఇదే విధంగా ఈరోజు సంబంధిత ఐటీడీఏ అధికారులకు వినవిస్తున్నాం. భవిష్యత్తులో గిరిజన ప్రాంతం ఉన్నటువంటి మైనింగ్ తవ్వకాలు జరిపినట్లయితే మేము మరింత ఉద్యమానికి ఎక్కువ తీవ్రతం చేస్తాం. ఇదివరకు గౌరీ గ్రామంలో కనీసమైనటువంటి అంగన్వాడీ లేదు, అదేవిధంగా స్కూల్ కూడా లేని పరిస్థితి. కానీ అలాంటి గ్రామాల్లో అభివృద్ధి చేయకుండా ఈరోజు జాతీయ రాజధాని కోసం ఈరోజు ఈ క్వారీలు తవ్వడం అనేది ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ కి వ్యతిరేకంగా ఈరోజు మేము ఈరోజు ఐటీడీఏలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఏవైతే ఎంఆర్ఓ కానీ లేదంటే మైనింగ్ అధికారులు ఇచ్చినటువంటి ఎన్ఓఎస్